ఆ జగన్ ఆస్తుల మీద తనే ఒక ప్రత్యేక పత్రికా స్టేట్మెంట్ చాలా సార్లు ఇవ్వటం జరిగింది. ఆయన తన సాక్షి పత్రికలో మిగతా పత్రికల్లో కూడా తనకున్నటువంటి ఆస్తులు గాని అదేవిధంగా ఆస్తుల మీద జరిగినటువంటి దుమారం లేపినటువంటి ఈ చర్చా కార్యక్రమంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, ఈయన ఇచ్చాడు. అది ఒక పెద్ద డిబేట్ గా మారిపోయి తర్వాత రెండవది ఆయన చేస్తున్నటువంటి బిజినెస్ అన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు అడిగినటువంటి రెండవ ప్రశ్న, ఆయన ఎలక్షన్ కమిషన్ కి నామినేషన్ వేసినప్పుడు తను చెప్పినటువంటి తన ఆస్తులు నిజంగా ఒక ధైర్యవంతుడుగా ఒక లీగల్ గా బిజినెస్ చేస్తున్న వ్యక్తిగా నాకున్నటువంటి ఆస్తులు ఇవని ఆయన అంత ఎక్కువ ఆస్తులను చూపించినటువంటి ఏ ఎంపీ కూడా భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరు లేడు. వీ హ్యావ్ టు హ్యాట్స్ అప్ టు ది ఆయన ఓపెన్నెస్ కి హ్యాట్స్ అప్ చేయాల్సిన అవసరం ఉంది. రెండవది అదే ప్రశ్నలో మీరు అడిగింది అతనికి ఒక కారు కూడా లేదనేది చూపించడం జరిగింది. చాలా ఆస్తులున్నప్పుడు కారు వాడుతున్నారు కానీ కారు ఇంకొకరి పేరు మీద కూడా ఉండవచ్చు. అంటే తన పేరు మీద అనేకమైన ఆస్తులు ఉన్నప్పుడు కారును కూడా లిస్టులో పెట్టాల్సిన అవసరం లేదని భావిస్తా ఉన్నాం. దాని మీద కూడా కోర్టులోనో ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేసినటువంటి తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం కూడా జరిగింది. మూడో ప్రశ్న, లేటెస్ట్ గా ఒక 2-3 అవర్స్ బ్యాక్ ఆయన కడపలో జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో ముస్లింస్ ఆయన చెప్పిన మాట ఏంటంటే దీన్ని వక్రీకరించారు కానీ చాలా మంది ముస్లింస్ కి ఏమాత్రం ఆదరణ చూపించినటువంటి బీజేపీ పార్టీతో నేను వెళ్తున్నానని కాంగ్రెస్ వాళ్ళు నా మీద బురదల్టని ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఒక 4% రిజర్వేషన్ ముస్లింస్ కి ఇవ్వడం జరిగింది. 10% ముస్లింస్ కి బీజేపీ వాళ్ళు ఇచ్చినా సరే నేను వాళ్ళతో పోనని ఆయన చెప్పినటువంటి విధానం. అంతేగాని దాన్ని 10% ఇస్తే ఆయనతో వెళ్తారని, 5% ఇస్తే వెళ్తున్నారని మన రైతు బజార్ కూరగాయల బేరం లాగా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు బురద పూస్తే ఈయన పూసుకోవడానికి సిద్ధంగా లేడు. ది కంటెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ జరిగినటువంటి కాన్వర్జేషన్ లో ఆయన చెప్పింది నా మీద బురద పూయటానికి ఒక తప్పుడు ప్రచారానికి వీళ్ళందరూ కూడా సిద్ధపడున్నారు. వాళ్ళు 10% డిక్లేర్ చేసినా నేను వాళ్ళ వైపు పోనని చెప్తున్నాను. 10% డిక్లేర్ చేయడం 4%కే బీసీ కోటా 50%కి దాటకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. ఆ క్రమంలో రాజశేఖర రెడ్డి గారు అనేకమైన జాగ్రత్తలు తీసుకుని 5% మొట్టమొదటి ప్రకటించి తర్వాత అది 4%కి టెక్నికల్ గా వచ్చిన విధానం కనబడతా ఉంది. కాబట్టి ఈ దేశంలో ఎవరు కూడా ఇచ్చే అవకాశం లేదు. మీరు అడిగినటువంటి 4వ ప్రశ్న, కాంగ్రెస్ కి ఓటు బ్యాంక్ గా ఉన్నటువంటి ముస్లింల్ని ఆ విధంగా చేస్తే వెనక్కి పోరనేది ముస్లింలు ఇప్పుడు కూడా కడపలో జగన్మోహన్ రెడ్డి గారితో రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో చాలా స్పష్టంగా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఆడినటువంటి ద్వంద్వ విధానం కానీ వాళ్ళ దుందుడికి వాదం కానీ వాళ్ళు సరైనటువంటి కమిట్మెంట్ లేని విధానం కానీ వీటన్నింటి చూసి ముస్లింస్ అందరూ కూడా కాంగ్రెస్ కి దూరంగా వెళ్ళిపోవటం, ముస్లింస్ దళితులు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా దండగా ఉన్నారు, దీన్ని మీరు గమనించాలని కోరుతా ఉన్నాను. చైతన్య నెక్స్ట్ వీడియో చాట్ లో సిద్ధంగా ఉన్నారు దుర్గా ప్రసాద్ యూకే నుంచి. దుర్గా ప్రసాద్ గారు నమస్కారం అండి. జూపిడి గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ దుర్గా ప్రసాద్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు జగన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో పార్లమెంటులో ఆయన సమయ కేంద్ర ప్లే కార్డు చూపెట్టడం జరిగింది. మరి ఆయన స్వతహాగా ఒక సొంత పార్టీ పెట్టుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అని చెప్పేసి. అటువంటి పార్టీ పెట్టినప్పుడు ఆయన ఇప్పుడు రాష్ట్రానికి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఏమిటంటే ఇది యునైటెడ్ ఆంధ్రానా లేక తెలంగాణ సపరేట్ స్టేటా, ఇది ఎలా డివైడ్ చేయాలి ఏమిటి అనేది విషయం. ఆ విషయం మీద ఆయన ఒక్క మాట కూడా చెప్పకుండా ఇప్పుడు ఇచ్చేవాడిని తెలుగుదేశం లాగానే రెండు కళ్ళ సిద్ధాంతం పద్ధతిలోనే ఆయన ఒక్కసారి కడపలో కూడా అన్నారు ఐఎమ్ నాట్ ది పర్సన్ టు స్టాప్ దిస్ సపరేట్ స్టేట్ ఆర్ ఐఎమ్ నాట్ ది పర్సన్ టు గివ్ ది సపరేట్ స్టేట్ అని చెప్పేసి. దీన్ని బట్టి మేమేమనుకోవచ్చు ఇప్పుడు యాజ్ యునైటెడ్ ఆంధ్ర కోరుకునే వాళ్ళంగా మేము ఈయన కూడా తెలుగుదేశం లాగానే రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తున్నారు అని అనుకోవాలా? అలాంటప్పుడు మేము సమైక్యాంధ్రలో ఆయన పోటీ చేస్తున్నారు కడపలో. కడపలో సమైక్యాంధ్ర కోరుకునే ప్రజలు ఎక్కువగా ఉన్నారు, 99% అనుకోవచ్చు. అటువంటిప్పుడు సమైక్యాంధ్రలో ఉన్నటువంటి కడప ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి, దాని గురించి మీరు చెప్పండి. అంటే దుర్గా ప్రసాద్, ఇప్పుడు మనకి యాజ్ ఏ హోల్ మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం, ఇది సపరేట్ ఆంధ్ర లేదా సమైక్యాంధ్ర లేదా తెలంగాణ, ఇది ఇంకా యెట్ టు బి డిసైడ్ దీని మీద మనం ఆతృత పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శ్రీకృష్ణ కమిషన్ ఇకముందు అయితే అనేకమైన ఒపీనియన్స్ కి ఒక అవకాశం ఉండేది. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకోవాల్సినట్టు ఒక క్రమం. ఆ డెసిషన్ తీసుకునే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యూ ఇచ్చినా
జుంపుడు ప్రభాకర్ గారు తన వ్యూ ఇచ్చినా, లేకపోతే దుర్గా ప్రసాద్ తన వ్యూ ఇచ్చినా, లేదా కేసీఆర్ గారు తన వ్యూ ఇచ్చినా దానికి వ్యాలిడిటీ పెద్దగా లేదు. ఎందుకంటే అందరూ కూడా ఆ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పబోతుందో దాని మీద వెయిట్ చేస్తా ఉన్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ లో మీరు చెప్పినట్టుగా ప్లే కార్డు పట్టుకున్నాడు కాబట్టి ఆయన తెలంగాణకు వ్యతిరేకం, సమైక్యాంధ్రకు అనుకూలం, ఇవి కూడా ప్లే కార్డు పట్టుకోవడానికి ఆయన ఒక చిన్న కారణం కూడా ఏం చెప్పాడంటే, తెలుగుదేశం వాళ్ళు ఆ రోజు చాలా దుందుడుకు వాదంతో ఉన్నారు, వాళ్ళని ఒక విధంగా కంట్రోల్ చేయడం కోసం నేను తెలంగాణ వాళ్ళు ఎవరు లేని క్రమంలో ఆ విధంగా చెప్పడం జరిగిందని చాలా లెంగ్తీ ఎక్స్ప్లెనేషన్ ఆ రోజు ఆయన టీవీలో ప్రెస్ కి ఇవ్వడం జరిగింది. మూడో అంశం మీరు చెప్పినట్టుగా ఇక్కడ తెలంగాణ సపరేట్ కాబట్టి జగన్ ని తెలంగాణ మీద నీ అభిప్రాయం ఏంటి అని అడిగే కన్నా, లేకపోతే సమైక్యాంధ్ర మీద నీ అభిప్రాయం ఏంటి అడిగే కన్నా, శ్రీకృష్ణ రిపోర్టు మీద ఇచ్చిన తర్వాత శ్రీకృష్ణ రిపోర్టు మీద డిసిషన్ తీసుకోవాల్సిన పలానాళ్ళు కాబట్టి ఎవరైనా సరే మిత్రులందరికీ నా అభిప్రాయం ఏంటంటే, అసలు జగన్ మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్ ఈ రోజు ఒక పార్టీగా బయటకు వచ్చున్నాడు. రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పోతా ఉన్నది. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల మీద విశ్వాసం కోల్పోయింది. ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద విశ్వాసం కోల్పోయినారు. కాబట్టి ఆత్మగౌరవ నినాదంతో కాంగ్రెస్ ని వ్యతిరేకించి, సోనియా గాంధీని వ్యతిరేకించి, ఢిల్లీని వ్యతిరేకించి వచ్చినటువంటి ఒక యువకుడిని ఆదరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మన అభిప్రాయం ఏంటో, ఇక్కడున్న వాళ్ళు కానీ దూరంగా ఉన్న వాళ్ళైనా సరే దాన్ని తీసుకుని పోవాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. కాబట్టి దుర్గాప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు చాలా క్లియర్ గా ఆయన సమాధానంలోనే మీకు కావాల్సిన సమాధానం కూడా, ఐఎమ్ నాట్ ద పర్సన్ టు డిసైడ్ ఆఫ్టర్ ది శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇఫ్ దే వాంట్ టు గివ్ ఇట్ ఐఎమ్ నాట్ ద పర్సన్ టు స్టాప్ ఇట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్ అని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాన్ని వెయిట్ అండ్ సీ ధోరణిలో మనం చూడాల్సిన అవసరం ఉంది మిస్టర్ దుర్గాప్రసాద్. రైట్, నెక్స్ట్ వీడియో కాలర్ రాజేంద్ర స్విట్జర్లాండ్ నుంచి కాల్ చేశారు. రాజేంద్ర గారు, ప్రభాకర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. యా గుడ్ మార్నింగ్ హియర్ రాజేంద్ర. ఓకే గుడ్ మార్నింగ్. నేను ఒక సజెషన్ అండి, ఒక క్వశ్చన్. ఫస్ట్ ఏంటంటే, ఈ రోజు డిఎల్ రవీంద్రారెడ్డి గారు సిఎల్పిలో మాట్లాడుతూ ఇంకేంటంటే ఆయన ఒకలాంటి ఫ్రస్ట్రేషన్ ఉన్నారో ఇట్స్ ఓకే, అలాంటప్పుడు మీరు సరిగా ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? ఎంతసేపు చంద్రబాబు నాయుడు అవినీతిపరుడు, ఆయన అవినీతిపరుడు, ఈయన అవినీతిపరుడు అనే కంటే మీరు ఆయన ఒక పాయింట్ చేసినప్పుడు మీరు ఆ పాయింట్ కి కరెక్ట్ గా పాయింట్ టు పాయింట్ ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతున్నారు? అంటే ఇక్కడ వ్యక్తిగతంగా దోషణలు అనవసరం. సపోజ్ నిన్న అనుకుంటా తులసిరెడ్డి గారు మాట్లాడుతుంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టుకున్నారు వీళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే యువజన శ్రామిక రైతాంగ కాంగ్రెస్ కాదు, వాళ్ళేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ అని ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అన్నట్టు కలరిస్తున్నారు అనేసి అంటారు. ఒక ఉదాహరణ, ఇప్పుడు ఇందిరా మిల్ అని పెట్టారు. ఇందిరా మిల్ అంటే ఇందిరాగాంధీ పేరు కలిసి వస్తుందని ప్లస్ సమ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ సంథింగ్ సంథింగ్ ఉంది అందులో. అలాంటి ఎగ్జాంపుల్స్ పెట్టి మీరు ఎందుకు గట్టిగా స్ట్రాంగ్ గా ఇవ్వలేకపోతున్నారు? అదొకటో పాయింట్. రెండో పాయింట్, ఈ రోజు ఆ డిఎల్ రవీంద్రారెడ్డి గారు మాట్లాడుతూ అంటారు, నేను ఎప్పుడు పదవుల గురించి ఆశించలేదు అని. కానీ ఇదే డిఎల్ రవీంద్రారెడ్డి గారు ఒక 2 నెలల క్రితం అనుకుంటాను, 3 నెలల క్రితం ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చెప్పారు, నేను కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడగొట్టడంలో చాలా కీలక పాత్ర వహించాను, రాజశేఖర రెడ్డి కోసమే నేను అంతా చేశాను, లేకపోతే నేను చాలా మంచివాడిని అని చెప్తూ అదే ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు, రెడ్డి కడప నుంచి ఎంపీగా ఉన్నాడు, ఆయనకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు కాబట్టి నా పేరును ముఖ్యమంత్రిగా సజెస్ట్ చేయమని ద్రోణంరాజు సత్యనారాయణ గారు చెప్పారు, చెప్పినా సరే రాజశేఖర రెడ్డి నాకు హెల్ప్ చేయలేదు అని. ఇంత ఇలాంటి పదవీకాంక్ష ఉన్న వ్యక్తి గురించి మీరు స్ట్రైట్ గా పాయింట్ టు పాయింట్ ఇవ్వడం మానేసి ఏదో అడ్డదిరుగుడుగా దొంగదారిలో మాట్లాడకుండా ఎందుకు అసలు మీరు సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నారు ఈ విమర్శల్ని? ఇది కేవలం నా సజెషన్ మాత్రం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే మిస్టర్ రాజేంద్ర, మీరు అనుకున్నట్టుగా ఇది ఎలక్షన్ టైం. ఇది డిఎల్ రవీంద్రారెడ్డి మీద ఏదో మనం అబ్యూజ్ చేయటమో లేకపోతే ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటమో కాకుండా అక్కడే ఆయన కూడా ఇరుకును పడ్డాడు. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించి ఎలక్షన్ కమిషన్ దాని మీద ఎక్స్ప్లెనేషన్ అడగటం, వాటికి మళ్ళీ తట్టుకోలేక ఒక ప్రెస్ మీట్ పెట్టు, ఇవన్నీ జరుగుతుంది. అయితే డిఎల్ రవీంద్రారెడ్డి గారు వ్యక్తిగతంగా ఎలాంటి వాడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సహాయం తీసుకుని 2009 ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తి, ఏ విధంగా నాలుగు మారుస్తూ ఉన్నాడు, దుందుడుకు వాదంతో ఏ విధంగా ఉన్నాడు, ఇవన్నీ అతనికి పదవీకాంక్ష లేకపోతే నిన్న కూడా ఒక ఎక్కడో మాట్లాడుతూ నేను ముఖ్యమంత్రిని అయితే ఈ విధంగా ఉండదని, ఈ రోజు నాకు అసలు మంత్రి వద్దు ముఖ్యమంత్రి వద్దు అని చెప్పడం, అదేవిధంగా ఎంపీగా నువ్వు కంటెస్ట్ చేస్తూ ఎందుకు మంత్రి పదవికి రాజీనామా చేయాలంటే ఎక్కడ రాజ్యాంగంలో ఉన్నది ఆ విధంగా చేయాలని, ఇలాంటి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా
వెనకటికి ఎవడో అన్నాడు, తాటి చెట్టు ఎందుకు ఎక్కేవాడంటే దూడమేత కోసం అన్నాడంట. వాడు కళ్ళు తాగటం కోసం ప్రయత్నం చేస్తూ దూడమేత కోసం అని ప్రజలు చెప్పే ఒక కార్యక్రమం ఇక్కడ డిఎల్ రవీంద్రారెడ్డిని కడపలో గానీ ఆంధ్రప్రదేశ్లో గానీ ఎవరూ నమ్మేటటువంటి ఒక పరిస్థితి లేదు. మీరెవరు కూడా దాని మీద బాధపడాల్సిన అవసరం అయితే మీరు అనుకున్నట్టుగా స్ట్రైట్ గా 1-to-1 పాయింట్ నెక్ టు నెక్ మీరు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదని అడిగినటువంటి ప్రశ్న చాలా సూటిగా ఉన్నది. అయితే దీని మీద మాట్లాడాలంటే చాలా విషయాలు కానీ వ్యక్తిగతంగా పోకూడదు అనేది ఒక అభిప్రాయం. రాజకీయాలు అది మంచి పద్ధతి కూడా కాదు. ఎందుకంటే సుదీర్ఘకాలంగా భారతదేశాన్ని మన ప్రపంచ దేశాల సరసన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఊహించినట్టుగా ఒక పెద్ద లార్జ్ డెమోక్రటిక్ కంట్రీగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. విమర్శ ప్రతి విమర్శ పాజిటివ్ గా చేసుకోవాలి మాత్రం తప్పితే దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి, కుటుంబాల అభివృద్ధికి, మన ఊరు అభివృద్ధికి, మన జిల్లా అభివృద్ధికి చేసుకోవాలి తప్పితే వ్యక్తిగతంగా ఈర్ష్య దేశాలతోటి ఇలాంటి ఉండకూడదు అనేది ఒక ఆలోచన. ఆ క్రమంలోనే అతనికి చెప్పే సమాధానం కూడా ఒక సమాజపరంగా ఉండేటువంటి విస్తృతమైన అర్థాన్ని వచ్చే క్రమంలోనే సమాధానం చెప్పడం ఉంది. ప్రజలు ఏ చదువుకున్న ప్రజలు కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నటువంటి విధానం కనబడుతూ ఉన్నది రాజేంద్ర. రైట్ అండి, నెక్స్ట్ వీడియో కాలర్ రెడీగా ఉన్నారు. రాజు ఆర్గాన్ సాస్ నుంచి కాల్ చేశారు. రాజు గారు అడగండి, మీ క్వశ్చన్ ఏంటో. హలో సార్, జోగపూతి గారు. యా గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వీరాభిమాని సార్. మా నాన్నగారిని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నెల్లూరులో డిసిసి ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి నేను. ఓ గ్రేట్ గ్రేట్ సార్. ఒక నాది ఒక చిన్న క్వశ్చన్ సార్. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకని రాష్ట్ర స్థాయికే పరిమితం చేస్తున్నారు? ఈ రోజు డి శ్రీనివాస్ గారు వాళ్ళందరూ అడుగుతున్నారు, మీరు నేషనల్ లెవెల్ లో ఎంపీగా గెలిస్తే పొత్తు ఎవరితో పెట్టుకుంటారు, పోతే కాంగ్రెస్ అయినా రావాలి లేకపోతే ఎన్డీఏ అయితేనా పోవాలని. మీరు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మార్పుకి నాంది పలుకుతారని చెప్పి ఒక నవీన్ పట్నాయక్, ఒక మమతా బెనర్జీ, ఒక శరద్ పవార్, హూనో ఫ్యూచర్ లో వీళ్ళందరూ కలిసి నేషనల్ లెవెల్ లో గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు, ఈ రకంగా మీరు ఎందుకు ప్రొజెక్ట్ చేయలేకపోతున్నారు? అయిపోయిందా రాజు నీ ప్రశ్న? అదే సార్ నా క్వశ్చన్. ఓకే, అంటే యూఆర్ 100% కరెక్ట్ రాజు. ఇప్పుడు ఢిల్లీలో రాబోయే ఎన్నికల్లో కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఓన్లీ తెలుగుదేశం కాంగ్రెస్, యూపీఏ, ఎన్ఈఏ కాకుండా మీరు చెప్పినట్టుగా థర్డ్ ఫోర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక కార్నర్కి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఉన్న ది అవైలబుల్ ఆల్టర్నేటివ్స్ ఓన్లీ బీజేపీ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం నాకు చూపిస్తా ఉన్నారు. మీరు అనుకున్నటువంటి థర్డ్ ఆల్టర్నేటివ్ గానీ ఎమర్జ్ కాగలిగితే ఆటోమేటిక్ గా ఒక మమతా బెనర్జీ లేకపోతే జగనే ఒక ఫోర్స్ గా తయారైపోయి ఆ పక్కన మాయావతి గారు ఈరోజు పక్కలో బలిమలాగా ఢిల్లీ పీఠాన్ని ఆక్రమించడానికి సిద్దంగా ఉన్నారు. అదేవిధంగా రేపు ఇక్కడ జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ఓడిపోయిన తర్వాత మిగిలి ఉన్నదంతా కూడా మిగతా థర్డ్ ఫోర్స్ ఎమర్జ్ అయిన విధానం కనబడతా ఉంది. థర్డ్ ఫోర్స్ లో ఉన్నటువంటి ఒకే ఒక ఆశ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తను కంటెస్ట్ చేస్తున్నది ఒకే ఒక ఎంపీ సీట్ కోసం. ఒకే ఒక ఎంపీగా ఎక్కడో ఒకటి చేరే పెద్ద ఉపయోగం కూడా ఉండబోచ్చు. రేపు ఇక్కడ అసెంబ్లీ పడిపోయిన తర్వాత లేకపోతే ఇక్కడ అసెంబ్లీలో కొత్త జనరల్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత తనకంటూ ఒక ఉన్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దాదాపు 42 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్తే వీళ్ళందరూ కూడా దేశ రాజకీయాన్ని ప్రభావితం చేసేటువంటి ఒక దశలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా జగన్ వైపు చూసే అవకాశం ఉన్నది. యంగెస్ట్ ఎంపీగా, యంగెస్ట్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొన్నటువంటి ది యంగెస్ట్ లీడర్ గా, ఒక డైనమిజం ఉన్నటువంటి లీడర్ గా మనం అదేదో సినిమాల్లో చెప్తా ఉంటాం, తుపాకీ పేలిందా లేదన్నది కాదు, గుండు దిగిందా లేదన్నది ముఖ్యంగా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ లో ఖచ్చితంగా రేపు అందరూ కూడా ఒక కొస మెరుపు కాబోతా ఉన్నాడు. పార్లమెంట్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సెంటర్ గా చేసుకుని రాబోయే కాలంలో రాజకీయాలు నడవబోతా ఉన్నాయి. మీరు ఒక రాజకీయ కుటుంబం నుంచి గోపాల్ రెడ్డి గారు సన్న కాబట్టి నాకన్నా మీకు ఎక్కువ రాజకీయాలు తెలుసు. ఎందుకంటే నెల్లూరు అన్ని రాజకీయాలకి ప్రతీకగా ఒక సెంట్రల్ పాయింట్ గా, ఫోకల్ పాయింట్ గా ఉన్నది. నువ్వు ఇంతకీ రాజు అక్కడే ఉండదలుచుకున్నావా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీ నాన్నతోటి ఇక్కడికి వచ్చి మళ్ళీ రాజకీయాలు నడపాలనుకుంటున్నావా? రైట్ అండి, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. మేరీల్యాండ్ నుంచి సురేందర్ కాల్ చేశారు. సురేందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సురేందర్. సార్ లాస్ట్ 1 మంత్ నుంచి ఇద్దరు మినిస్టర్లు, ఈరోజు సీఎం, గవర్నర్ అందరు, చంద్రబాబు అందరు పుట్టపక్కలు చేరారు. సో అంటే ఇంత అవసరమా అంటే టీవీ9 వాళ్ళు కూడా చిన్న చిన్న పాపాలను పట్టుకుని ఇట్లా చేసింది అట్లా చేసింది బ్రూటీ పాపాలు అని చెప్తారు. మరి పుట్టపర్తిలో చనిపోయిన, ఐ మీన్ పుట్టపర్తిలో చూసిన డెడ్ బాడీస్ కి ప్లస్ అతను చేసిన బ్రూటీ ట్రిక్స్ కి టీవీ9 ప్రసారం చేసే తమ్ము లేదా అని అడుగుతున్నా. ఒకసారి మీరు ఇంటర్నెట్ లో సీక్రెట్ ఫామ్ సర్చ్ చేయండి, వాళ్ళ ఈ మంచి డాక్యుమెంటరీ ఉంటే ఎలక్ట్రానిక్ డాక్యుమెంటరీస్ టీవీ9 వాళ్ళు ఎందుకు చేయలేదు.